ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. తొలగించిన ఓట్ల పునరుద్ధరణ జీవో 58-59 ప్రకారం భూ బదలాయింపులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ నాయకులు మట్ఫోర్డ్ బోర్డు మాజీ సభ్యుడు బి ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్, పాండు యాదవ్, శ్యామ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా రక్షణ శాఖ ప్రభుత్వ భూముల్లో ఉంటున్న 6 బోర్డు ఎన్నికల్లో ఓటు వేయకుండా తొలగించారని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంలో ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఓటు హక్కు పునరుద్ధరణ, భూ బదలాయింపు పేద ప్రజలకు అందే వరకు టీఆర్ఎస్ వారికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జక్కుల మహేశ్వర్ రెడ్డి, ప్రభాకర్, ఎమ్మెల్యే సాయన్న ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి మధుకర్, రాజు సింగ్, ప్రవీణ్ యాదవ్, పెద్దాల నరసింహ, సాయి కిరణ్, శాంబ, అశోక్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు ఆపినమని చెప్పేసి జ్ఞాపకం ఉంది కదా, అక్కడ మీకు చిల్లిస్తే కూడా మీరు లైఫ్ లాంగ్ లో మర్చిపోతుంది, ఏ మాత్రం ఛాన్స్ ఉండదని చెప్పిస్తాడు. ఆయన చెప్పండి, నేనే మంది వస్తే మళ్ళీ వచ్చి అందరితో కూర్చోండి, సాధ్యత బిల్లు కట్టండి, తాజా నీళ్లు కూడా బిల్లు కడతారా అని చెప్పేసి తీసేసిండు. ఇప్పుడు ఇది కూడా వేరే రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తారు. సిగ్గులేదా మీకు? కేసీఆర్ గారు అంత పెద్ద తెలంగాణలో కూడా ఫ్రీ అని ఇస్తున్నారు, మీరు ఇయ్య రానబోయే అని చెప్పి వేరే దగ్గర మళ్ళీ వెళ్ళి వెళ్తుందండి. ఇప్పుడు అర్థమైందా? సో అట్లాంటి రాష్ట్రంలో మనం ఉన్నందుకు మనం ఎంతో సంతోషించాలతో గర్వపడాలి. మనం ఈరోజు మీకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గారు కనిపిస్తూ ఉన్నాయి. మనకు పేద ప్రజలు ఏడున్నా సరే కేసీఆర్ ఒకటే అంటారు. ఈడ కాదు, మీరు ఒక్కసారి మన ఈ గడ్డి మైసమ చౌరస్తాలు చూసుకొని, కొంపల్లో చూసుకొని, చుట్టుముట్టు రింగ్ రోడ్ చుట్టుముట్టు ఎక్కడెక్కడ జాగా గవర్నమెంట్ జాగాలు ఉంటే ఆడ డబుల్ బెడ్రూమ్ కడతా ఉన్నాడు. ఈడ ఎవరైతే మరీ గుర్చల్లాలు ఉంటారో వాళ్ళు జాగాలను తీసేసి కొత్తగా డబుల్ బెడ్రూమ్ కట్టి కూడా వాళ్ళకు కూడా ఇచ్చిండు. మనకి ఇంకొంతమంది అడుగుతా ఉన్నారు, మాకు కూడా కట్టారు నాయన, మేము ఎన్నో ఏళ్ళ నుంచి మేము కిరాయిలు ఉన్నామని. ఎంతమంది అయితే కిరాయిలు ఉన్నారు, ఎన్నో వచ్చారు, చైన్ లేపడమ్మా, సొంత ఇల్లు లేని వాళ్ళు, చైన్ లేపడు ఒక్కసారి మీరు సొంత ఇల్లు లేని వాళ్ళు. ఈడ గుర్చల్లాలు ఉన్నారు కూడా, గుర్చల్లాలు ఉన్న వాళ్ళు వచ్చారు, అందరు ఉన్నారు కదా. మనకు సొంతలు ఉన్నాయా? వద్దామనే సొంతం లేదా? కేసీఆర్ ఏమన్నా సొంతలు కట్టిస్తా అంటుండు. 58-59 జియో ప్రకారం మీకు ఉండుంటే సొంతలు కట్టిస్తా అని చెప్తున్నాడు. కానీ మనకి ఏం కావాలి దాని గురించి? మనకు ల్యాండ్ కావాలా, జాగా కావాలా? ఈ జాగా మన దగ్గర ఉందా కంటోన్మెంట్ లో? ప్రభుత్వ భూమి అంటే మన కేసీఆర్ భూమి ఏం లేదు, ప్రభుత్వ భూమి ఏం లేదు. ఇక్కడ భూమి ఎవరిది? డిఫెన్స్ భూమి, మోడీ భూమి ఉన్నది ఇక్కడ. మోడీ, అరే మోడీ సార్ భూమి మా కేసీఆర్ సార్ ఇల్లు కట్టిస్తాడంట అంటే ఇయ్యడంట. నాకు ఆ భూమి ఇచ్చినందుకు పదింతల భూమి ఎక్కడ ఇస్తే ఈ భూమి ఇస్తాడంట మనకు. ఇక ఆయన చేసింది ఏమున్నదిగా? ఏమైనా ఉన్నారు ఆయన చేసిందిగా? మొన్న ఉండే మెంబర్ ఉన్నారు రామకృష్ణ అంట, ఆయన పేరు రామకృష్ణ యాక్చువల్లీ. ఆయన ఏమంటాడు? భూ బదలాయింపు మేము ల్యాండ్ ఇస్తాం, దానికి ఏమిస్తారని మాట్లాడతాడు. అంటే నీ ప్రజలు కాదారా ఆయన? ఇక్కడ వీళ్ళు ప్రజలు కాదా? అంటే బీజేపీకి మండు చేయ ఇదా కథ. మా ప్రజల గారు మేము కట్టిస్తామని అన్న, మా ప్రజలు మేము మాట్లాడితే ఆ ల్యాండ్కు మేము ల్యాండ్ ఇవ్వాలంట. ఇక నువ్వేం ఇచ్చాడు మాకు? వీళ్ళు దంద చేస్తాడు, దంద బిజినెస్ చేస్తూ. నేనేమంటా, మనసుతోటి మా కేసీఆర్ మాకు నేర్పిస్తాడు ఎప్పుడు మీటింగ్ పెట్టినా, ప్రజలు ఎంబడి ఉండరు, ప్రజల ప్రాబ్లం తెలుసుకోరని చెప్పి. సార్ మేము చెప్తున్నాము, దునియా ల్యాండ్ ఉంది సార్, వందల ఎకరాలు ఉన్నది, పేద ప్రజలకు బెడ్ ఉన్నారు అంటే నేను రెడీ ఉన్నాయా, ఆ మోడీ ఇస్తానని అంటుండు. మనం ఎవరి మీద కొట్టాడే, బీజేపీ గారు కొట్టాడంట. ల్యాండ్కి ల్యాండ్ ఇవ్వాలంట మనం. ఈ ల్యాండ్ మనం ఇస్తే అడవైపు దూరం ఒకసారి దూరం ఏదైనా పోతే ఆయన 50 ఎకరాలు అంటే ఇటు ఎకరా ఇస్తే అక్కడ 10 ఎకరాలు ఇవ్వాలంట. ఇక ఆయన ఇచ్చిందేమోనమ్మా మనకి? ల్యాండ్కి ల్యాండ్ ఇచ్చి మా డబుల్ బెడ్రూమ్ కూడా మనమే కట్టుకుంటే ఇక మోడీ గవర్నమెంట్ మనకి మనం చేసినట్ట. ఇది నేనంటలేను, ఉన్న ఆ మెంబర్ అన్నాడు ఒక మీటింగ్లో, ఒక మీరు చూడొచ్చు ల్యాండ్కి ఎంత ల్యాండ్ ఇస్తారు ఎప్పుడు నేను మాట్లాడతాడు ఆయన లీడరా. అరే బిడ్డ నువ్వు ఎట్లా మాట్లాడాలి? నేను ల్యాండ్ తీసుకొస్తా కొట్లాడి, మీ కేసీఆర్ ప్రభుత్వం కట్టియని ఛాలెంజ్ చేసేది ఉండే నేను ఒప్పుకుంటుండే. మొన్న మొన్నటికి మొన్న పాట్నీ నాలా ఓపెనింగ్కి వచ్చిన మన కేటీఆర్ అన్న కూడా చెప్పిండు, మీరు ల్యాండ్ ఇయ్యి మేము కట్టిస్తాం డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఛాలెంజ్ చేసిండు. సిగ్గు లేకుండా ఎప్పుడు కూడా ల్యాండ్కి ల్యాండ్ ఇయ్యి, ల్యాండ్కి ల్యాండ్ ఇయ్యి, వాల్యూ కట్టిరి. ఎవరికమ్మా చేసేది? మన ప్రజలకు కాదా?
मन 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 प्रजो मन गवर्नमेंट मन सीएम अड़क बैठ पाकिस्तान अड़ता मन पवर अड़क मन पदर अर्थम क्लियर एवरोना मंत्री मन एक्की क्लियर चुप्तना डबल बेड्रूम कट्टे बाध्यता मादी मेम इकूचना प्रति नायक बाध्यता लैंड मतलब सह मे मैं चूस फ्रंट रो अंदर उपता लैंड गुंजुटा लैंड दुनिया लैंड दी मैं रकरा मैं बैंगलूर की इच्छर मन के मन दा इन मैं पक् लैंड दिन पिल आड़को स्टेडियम कटे मैं रोड इयर इन सारे ट्रई चुनाव वकरा मैं चुट मुट डिफेस लैंड वकरा निजें असल डिफेस लैंडे का मैं केसीआर गो असैंली भगवान महावीर विकलांग सहायता समिति जयपुर आध्वर्यम लो कंटोनमेंट बालमराय लोनी श्री गौतम मुनि चारिटेबल कंटोनमेंट हॉस्पिटल लो 400 मंदी दिव्यांगुलकु ई रोजु ट्राई साइकिल्स कृत्रिम अवयवालु इतर परिकरालु पंपिणी चेशारु। ई कार्यक्रमानिकि राष्ट्र मंत्री कोप्पुल ईश्वर बोर्ड सीईओ अजित रेड्डीलु हाजरै विकलांगुलकु कृत्रिम अवयवालु ट्राइ साइकिल्स इतर परिकरालनु अंदजेशारु। రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకుంటుందని అన్నారు। మహావీర్ వికలాంగ సహాయత సమితి తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా దివ్యాంగులకు చేస్తున్న సేవ అభినందనీయమని అన్నారు। ఈ కార్యక్రమంలో దిశాబెల్ వెల్ఫేర్ డైరెక్టర్ శైలజ, కార్యదర్శి దివ్య, ఎలన్ శర్మ, గౌతమ్ జైన్, వినోద్ సాంకేతి, సూరణ, లక్ష్మీనారాయణ, వాసుదేవారెడ్డి, బోర్డు అధికారులు గోపాలకృష్ణదాస్, బాలకృష్ణ, మహేందర్, బీజేపీ నాయకులు బానుక మల్లికార్జున్, మహావీర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్, మహావీర్ ఇంటర్నేషనల్ సికింద్రాబాద్ ప్రతినిధులు పాల్గొన్నారు। కంటోన్మెంట్ బోర్డు 2వ వార్డు ఇంద్రమ్మ నగర్ సిబిఎం నుండి పోచమ్మ టెంపుల్ జేకే సేవరాజే డ్రైనేజ్ లైన్ నుండి రోడ్డు మీద పొంగి పొర్లడంతో స్థానికులు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే దఫాదర్ నరసింహరాజుకి సమాచారం ఇచ్చి కంటోన్మెంట్ శానిటరీ సిబ్బందితో శుభ్రం చేయించారు। ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, మణికంఠ, శ్రీను, రాజు తదితరులు పాల్గొనడం జరిగింది। కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 1వ వార్డ్ బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 నుండి 14 సంవత్సరాల గల పిల్లలకు కోర్బావాస్ కోవిడ్-19 టీకా కేంద్రాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు నివేదిత, మాజీ కార్పొరేటర్ లాస్యా నందిత, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జిక్కుల మహేశ్వర్ రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు। ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు। జాతీయ వ్యాక్సినేషన్ డే సందర్భంగా క్రియాసంఘ సొసైటీ ఆధ్వర్యంలో ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు సిబ్బందికి ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో క్రియాసంఘ సొసైటీ ప్రధాన కార్యదర్శి షేక్ నయీం, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగార్జున, ఏఎన్ఎం వనలత, ఆశా వర్కర్లు శ్రావణి, నీలోఫర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు। కంటోన్మెంట్ బోర్డు 3వ వార్డు అన్నా నగర్కు చెందిన రంజిత్ కుమార్ కుటుంబ సభ్యులు అనారోగ్యం కారణంగా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందారు। ఆర్థికంగా సహాయం కోసం కంటోన్మెంట్ 3వ వార్డు టీఆర్ఎస్ నాయకులు పెరుమాళ్ ఆలయ ట్రస్ట్ మెంబర్ అజయ్ యాదవ్ను సంప్రదించడంతో వారికి కార్మిక ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి ద్వారా సీఎం సహాయనిధి చెక్ మంజూరు చేయించారు। ఈరోజు మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా 60,000 రూపాయల చెక్ను అందించారు। సికింద్రాబాద్లో త్వరలోనే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఉపసభాపతి శ్రీ తీగుళ్ళ పద్మారావు గౌడ్ వెల్లడించారు। బుధవారం ఆయన సీతాఫలం మండిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు। దశాబ్దాల కలగా నిలిచిన తుకారం గేట్ ఆర్యుబీ ప్రాజెక్టు నిర్మాణాన్ని మా హయాంలోనే చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాము। 72 కోట్ల భారీ ఖర్చుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశాం। సీతాఫల మండి నుంచి ఉస్మానియా క్యాంపస్, మాణికేశ్వరి నగర్ వంటి వివిధ ప్రాంతాల రాకపోకలకు రైల్వే ట్రాక్ అడ్డుకోరగా నిలుస్తుండడంతో రైల్వే ట్రాక్ క్రింది నుంచి ఓ ఆర్యుబీ నిర్మించాలని మేము ప్రతిపాదించాము। 20 కోట్ల ఖర్చుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది। ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్కు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు। రంజాన్ పండుగ ఏర్పాట్లపై డిఏసీఎస్ భవన్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి తలసాని పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రతి సంవత్సరం రంజాన్ను ఘనంగా జరుపుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ వస్తుందని అన్నారు।
పేదలు సైతం పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు నూతన దుస్తుల గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఏప్రిల్ 3 నుంచి హోదా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఒక పవిత్రమైనటువంటి పండుగ. ఎందుకంటే ఈ సందర్భంగా ఒక వన్ మంత్ హోదా ఉండడం పవిత్రంగా ఉండడం దీంట్లో ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రికాషన్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్ ఐదర్ ఎండోన్మెంట్ కానీ నీకు ప్రధానమైనటువంటి భూమిక పోషించేది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే లేట్ నైట్ అవుతుంది, రెండోది అక్కడ ఆకర్స్ కూడా పెద్ద ఎత్తున ఉంటారు లేట్ నైట్ టైంలో కూడా, వాళ్ళని కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. వైద్య ఆరోగ్య శాఖలో ఆహారం అందించే డైట్ ఏజెన్సీలు, భద్రతా నిర్వహణ ఏజెన్సీలలో దళితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. దళితులకు 16% కేటాయించడంతో దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ డిక్కీ ప్రతినిధుల బృందం మంత్రి హరీష్ రావును కలిసి సాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. దళితులకు 16% కోటా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఇందుకు సహకరించిన మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎం ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిక్కీ జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ నర రవికుమార్, నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ హెడ్ సురేష్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ మునిధర్, స్టేట్ హాస్పిటల్ టాలిటీ హెడ్ సీతారాం, స్టేట్ ట్రైబల్ హెడ్ శ్రీరామ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి.